మాట మోడీ సార్ పుణ్యమా అని సైకిళ్లకు మళ్ళా గిరాకు పెరిగింది సైకిల్ షాపులు మళ్ళా తెరుచుకుంటున్నాయట అయ్ బండ్లు కార్ల జమానాల సైకిల్ లెవెల్ నడుపుతున్నారు అంటారా అరే నడుపుతుర్రు బండ్లన్నీ మూలకు పడేసి సైకిల్ దొక్కుతున్నారు అగో చూడురా అంత రంతలావైతే ఈ సైకిల్ దొక్కుతున్న వీరుని చూడు ఎవలో ఎరికేనా రాహుల్ గాంధీ బావగారు ప్రియాంక గాంధీ పెనిమిటి రాబర్ట్ వాద్రా అయ్యో రోడ్ల మీద సైకిల్ సవారీ చేసుడేంది గిన్నిస్ బుక్ లకు ఎక్కుదామనుకుంటుండ అనేరు ఈయన సైకిల్ మీద ఆఫీసు పోతున్నాడు ఆఫీస్ కు అరే అవునంటే నోళ్ళ పెట్రోలు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి ఉన్నాయి కదా పాపం వాద్రే సారుకు పైసలు వెళ్తలేనట్టునే కారు కంటే ఇక సైకిల్ అని అయ్యామని అనుకోని సైకిల్ మీదనే ఆఫీసుకు పోతుండు కేంద్రం వాళ్ళు చేయబట్టి రాను రాను జనాలందరూ బండ్లు కార్లు ఇడిచిపెట్టి సైకిల్ పట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాడు మరి బావగారే నిరసనల గా తీరుల దూసుకుపోతుంటే బామ్మర్ది ఇంకే తీరులో దూసుకుపోవాలే పాండ్రి రాహుల్ బాబును కూడా చూద్దాం అగో ట్రాక్టర్ నడుపుతుంది రాహుల్ బాబే ఓష్ని డీజిల్ పెట్రోల్ రేట్లు తగిలియాలని ట్రాక్టర్ల డీజిల్ కూడా కొట్టి మరి చెప్తుండ ఎట్లా అని అనుకున్నా గానీ ఈ నిరసన వేరే నట కేంద్రమోళ్ళు ఎవసం మీద కొత్త కానులు తెచ్చే కదా ఆ ఆ కానులే వద్దే వద్దు వాపస్ తీసుకోవాలి అని చెప్పడానికే ఇగో ఇట్లా ట్రాక్టర్ నడిపి నిరసన చేసిండు ఆయన నియోజకవర్గంలో మంచిగా నడుపుతున్నాడు కదా ట్రాక్టర్ ను ఇక నిరసనల ముచ్చటొచ్చింది కాబట్టి పనుల పని ఇది కూడా చూడుర్రీ తమిళనాడు గ్యాస్ సిలిండర్లకే పిండం పెట్టిరు సప్ చేయక ఈ మోడీ సర్కార్ వచ్చిన కాంచెల్లి దేశం ఎనక పోతనే ఉన్నది గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని వంట వండుకునే రోజులు పోయినట్టే మళ్ళా కట్టెల పోయి రోజులు పట్టుకొచ్చిండు మోడిసారు అని ఇల్లు బాధపడుతున్నారు కానీ ఎంత ఘోరం వల్ల అసలు ఈ పెట్రోల్ రేట్లు గ్యాస్ సిలిండర్ల రేట్లు నూనెల రేట్లు తాపకోపారి పెరుగుతూనే ఉన్నాయి ఇట్లా రేట్లు పెరగకుండా కేంద్రం వల్ల ఏదో ఒక ఉపాయం చేయాలన్నా అద్దా అవి పెరుగుకుంటూనే ఉన్నాయి వాళ్ళు చూసుకుంటూనే ఉంటుండ్రు